ప్రజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూలు. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎన్నికల హీట్ పూర్తయి, కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ మున్ముందుకు దూసుకువెళ్లేందుకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు ఆంధ్ర గవర్నమెంట్ అమరావతిపై ఫోకస్ పెట్టనుంది. అమరావతి ఔటర్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్లతో రెండు రాజధానుల మధ్య యాక్సెస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బెటర్ రిటర్న్ల కోసం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, కలల గృహం సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా ఇప్పుడు అనుకూలమైన టైం నడుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. కాలం కొన్నిసార్లు అరుదైన అవకాశనిస్తోంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లుగా మనం అన్వేషించేదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. హైదరాబాద్ సిటీలో కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకునే వారికి అలాంటి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. సొంతింటి కల నిజం చేసుకోవడానికి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునేలా టైమ్స్ గ్రూప్ ఓ భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. టైమ్స్ హోమ్ హంట్ 4.0 పేరుతో హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఈవెంట్ను ప్రారంభించారు. తెలంగాణకు చెందిన పలువురు బిల్డర్లు, డెవలపర్లు ఈ ఈవెంట్లో పాలు పంచుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు, వారికి సహకరించిన మిత్ర బృందాన్ని అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కానీ, మూసీ రివర్ని డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వాటి మీద పూర్తి దృష్టి పెట్టారు. వీలైనంత తొందరలో వాటి రిజల్ట్ హైదరాబాద్లో చాలా స్పష్టంగా మనకి కనిపించబోతుంది. అదే రకంగా ప్రభుత్వ పక్షాన కూడా బిల్డర్స్కి ముఖ్యంగా నేను తెలియజేసేది, ఏవైతే మీకు కొన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రీజనబుల్ అని మీరు అనుకుంటున్నవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి ముందుంటదని, భవిష్యత్తులో మీ సూచనలు సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండదండలుగా ఈ పాలసీస్ లో ఫ్లెక్సిబిలిటీ కూడా తీసుకొస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టైమ్స్ హోమ్ హండ్ ప్రాపర్టీ షోకు ఆరో సంస్థ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Hello everyone, this is Nikita from Aura Realty. We are formerly known as Aurobindo Realty and we are really excited to showcase all our commercial and residential project at the Times Expo here. And you know, to talk about our projects, we are into commercial and residential. Galaxy and Orbit are two completed commercial projects which are located at Hitech City. And coming to residential projects, we have Kohinoor, which is at Hitech City. It's a ready to move in residence. Coming to another project of ours, which is The Pearl, it is adjacent to Kohinoor project and it is, you know, the flagship project of Aura Realty, where you have the property in two ranges, 5300 and 5400 SF. In fact, you know, it is called, you know, single floor, single sky mansion, where you have abundant privacy. And coming to our next project, which is at Kondapur, the project name is The Regent. So it's a five tower project where you only have 3 BHK residents. And coming to another project of ours, we have a project called Sansa County, which is in fact Hyderabad's largest integrated township, which is spread across 313 acres. Premium villa plots also, which is adjacent to Sansa County. The name of the project is Auro Land. Please do come visit and explore more variety of options from Auro Realty. Thank you. బెస్ట్ ఇన్ ఫెసిలిటీస్, ఎలిగెంట్ డిజైన్స్, న్యూ ఏజ్ ఫీచర్స్, అన్ని మోడర్న్ ఫీచర్స్,
ఎక్స్ట్రా ఆర్డినరీ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచే సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ లో ఇలా ప్రతి విషయంలో ఎన్సీడీకి సాటి మరేదీ లేదు. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి ఎందరికో ఫేవరెట్ ఆర్గనైజేషన్ గా ఎదిగిన ఘనత ఎన్సీడీది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో మోకిల అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్, అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోకిల అనే మాట వినిపించగానే నిఖిల పేరు గుర్తొస్తుంది. మోకిల ఏరియాకి ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు నిఖిల సొంతం. ఇక్కడ లేటెస్ట్ గా రాయల్ ఫెవిలియన్ ప్రాజెక్ట్ ను 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో డిజైన్ చేశారు. ప్రస్తుతం రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మోడర్న్ లైఫ్ స్టైల్ కు తగ్గట్టు అన్ని ఫెసిలిటీస్ ఈ ప్రాజెక్ట్ లో ఉంటాయి. కస్టమర్లకు అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచేలా మోడ్రన్ మార్వెల్ గా నిలిచే లగ్జరీ అండ్ లావిష్ హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో సాటి లేని మేటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సిటీ రియాలిటీ రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ఈ రోజు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరితో చాలా విషయాలు డిస్కస్ చేయడానికి శ్రీనివాసరావు గారు రెడీగా ఉన్నారు. నిఖిల కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. సో శ్రీనివాస్ గారు మొహంలో చక్కగా హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఎందుకంటే రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ అద్భుతంగా ముందుకెళ్తోంది. సార్, ప్రెసెంట్ ఇప్పుడు రాయల్ పెవిలియన్ స్టేటస్ ఏంటి, ఎన్ని బ్లాక్స్ కంప్లీట్ అయ్యాయి, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? రాయల్ పెవిలియన్ 4 బ్లాక్స్ గా కడతం జరుగుతుంది. ఏ బ్లాక్ అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ అయిపోయి ఫ్లోరింగ్ అలాగే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ చేయడానికి అతి చెరువులో ఉందని చెప్పొచ్చు మనం. డిసెంబర్ నుంచి మనం ఇంటీరియర్స్ కి ఏ బ్లాక్ ని హ్యాండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలాగే మన బి బ్లాక్ కూడా అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఫ్లోరింగ్ ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతుంది. సి బ్లాక్ 7th ఫ్లోర్ స్లాబ్ వేయడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే మనం అన్నిటికన్నా ముఖ్యమైన విశేషం ఏంటంటే సైమల్టేనియస్ గా ప్రాజెక్ట్ తో పాటు మన క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయి క్లబ్ హౌస్ ఎలివేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేయడమే కాకుండా బ్లాక్స్ తో పాటు మనం ఆల్రెడీ కాంపౌండ్ వాల్ వర్క్ స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కంటిన్యూ అవుతా ఉంది. సార్, ఇప్పుడు రీసెంట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే ఎలక్షన్స్ అక్కడ పూర్తయిపోయింది అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ కూడా పూర్తయిపోయింది. సో అసలు అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత మీకేమనిపిస్తుంది, హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మార్కెట్? ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్లు మారినాయి. సో అభివృద్ధి శరవేగంగా జరిగిద్ది అని చెప్పి అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూడా అది జరిగి తీరుతుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం. 2 రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల గ్రోత్కి బాగా అవకాశం ఉండి 2 చోట్ల కూడా మార్కెట్ ఫ్లరిష్ అయ్యి మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రియాలిటీ రంగంలో గోల్డెన్ ఛాన్స్ అంటే ప్లానింగ్, వర్క్ విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో ద బెస్ట్ అందించే సంస్థ నుంచి అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్తో లగ్జరీ హోమ్ దక్కించుకోవడం, లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హాట్ కేక్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్ అండ్ డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా ఈ ఏరియా బెస్ట్ అని చెప్పాలి. ఈ ఏరియాలో కిస్మత్ పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పర్ అకౌంటింగ్ ని డెవలప్ చేసింది. ప్రతి కస్టమర్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలోని రాజేంద్ర నగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 ఎకర్స్ అంటే జూబ్లీహిల్స్ల ఈ కేబీఆర్ పార్క్ 470 ఎకర్స్ నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్
ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయ సాగర్. ఆ వాటర్ హిమాయ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకి మన ప్రాస్పర కౌంటీ. పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే రెండు మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పర కౌంటీ అనేది త్రీ స్టేజెస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ నంబర్ వన్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. ఎన్నికల హంగామా పూర్తయింది, హైదరాబాద్ రియాలిటీకి కొత్త జోష్ వచ్చింది. ఈ టైంలో సిటీతో పాటు జిల్లాలోనూ లగ్జరీ లివింగ్ ను మరో మెట్టెక్కించే ప్రాజెక్టులతో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందడుగు వేస్తోంది. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్ చేసి ఇవ్వాలి కాబట్టి మేము ఆ నిషలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాము. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలే ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ఉన్న ప్రాస్పర కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే మీ లైఫ్లో ఆనందాన్ని అప్గ్రేడ్ చేసినట్లే. మంచి తరుణం మించిన దొరకదు, అద్భుతమైన అవకాశం అన్నిసార్లు వెతుక్కుంటూ రాదు. లగ్జరీ లివింగ్ లోని జాయిన్ అందుపుచ్చుకోవాలని, లైఫ్లో ప్రతిరోజు ఓ సెలబ్రిటీలా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ మన కలలకు రెక్కలు తొడిగే డ్రీమ్ హౌస్ దొరకని కారణంగా చాలా వరకు రాజీ పడిపోతుంటాం. రాజీ అన్నదే లేకుండా మోడ్రన్ రాజసానికి చిరునామాగా నిలిచే లగ్జరీ హోమ్ కు చిరునామా సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్లకు ల్యాండ్ మార్క్ గా నిలిచేలా సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ మెరీనా స్కైస్. సిటీలో మోస్ట్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఏరియా అయిన హైటెక్ సిటీ MMTS స్టేషన్ ఏరియాలో ఈ గ్రాండ్ మార్వలెస్ ప్రాజెక్ట్ ఉంది. 10.7 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 2 టవర్లుగా మెరీనా స్కైస్ ను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దారు. G+31 ఫ్లోర్లలో ఉండే ఈ ప్రాజెక్ట్ లో రెడీ టు మూవ్ 2 and 3 BHK అపార్ట్మెంట్స్ అలాగే స్కై విల్లాలు GST లేకుండా అందుబాటులో ఉండడం విశేషం. లైఫ్ లోని హ్యాపీ మూమెంట్స్ ని ఆస్వాదించడానికి, ఆకాశపు అంచులు తాకే ఆనందాన్ని తెలుసుకోవడానికి ఓ అందమైన అద్భుత నివాసం ఉండాలి. ఆ అద్భుతాన్ని నిజంగా మార్చి మీ కళ్ళ ముందుంచుతోంది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఈ సంస్థ హైటెక్ సిటీ MMTS స్టేషన్ కు అతి సమీపంలో తీర్చిదిద్దిన గ్రాండ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ మెరీనా స్కైస్ కుటుంబంతో ప్రతిరోజు ప్రతి మూమెంట్ ని ఆనందంగా గడపడానికి కావలసిన అన్ని ఎమినిటీస్తో విశాలమైన డిజైనర్ అపార్ట్మెంట్లతో మెరీనా స్కైస్ స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మనం సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ మెరీనా స్కైస్ లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మన సిటీలో మోస్ట్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏరియా అయిన హైటెక్ సిటీ MMTS సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ 10.7 ఎకర్స్ లో 2 టవర్లుగా చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దారు. మెరీనా స్కైస్ G+31 ఫ్లోర్లతో 2 and 3 BHK అపార్ట్మెంట్స్తో పాటు స్కై విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే రెడీ టు మూవ్ కాబట్టి GST పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మెరీనా స్కైస్ నుంచి 10 మినిట్స్లో ఏ డెస్టినేషన్కైనా చేరుకోవచ్చు. లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, AMB మాల్ అవ్వచ్చు, లైక్ మెట్రో అవ్వచ్చు, లైక్ సిటీలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటికీ మనం 10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు.
ఇది వచ్చేసి క్లబ్ మెరీనా. ఇందులో ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడాలనంటే జిమ్ ఉంది, యోగా రూమ్ ఉంది అండ్ టెన్నిస్ కోర్ట్ ఉంది. దాంతో పాటు కేఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు సూపర్ మార్కెట్, స్క్వాష్, గెస్ట్ రూమ్ అండ్ మల్టీపర్పస్ హాల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ చూస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్లో 82% ఏరియా ఓపెన్ స్పేస్ ఇవ్వడమే స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్స్టైల్ ప్రాజెక్ట్స్, వెరీ గుడ్ ప్లానింగ్, ఇన్ని క్వాలిటీలు కలగాల్సినే ఉన్న కంపెనీకే బ్రాండ్ వాల్యూ పెరిగేది. రియాలిటీ రంగంలో స్టాండర్డ్స్ను ఎప్పటికప్పుడు పెంచుతూ కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్గా ఎదిగిన సంస్థ వాస్వి గ్రూప్. కస్టమర్లు కోరుకునే దానికి మించే క్వాలిటీ అండ్ ఎమ్యూనిటీస్ అందించడంలో మిగిలిన కంపెనీల కంటే పదడుగులు ముందుండడం వల్లే వాస్వి ఇండస్ట్రీలో అగ్రగామిగా ఎదిగింది. ఈ స్టార్ బెస్ట్, వాస్వి ఈజ్ ద బెస్ట్ అనేలా ప్రతి కస్టమర్ నుంచి పాజిటివ్ అప్లాస్ అందుకుంటూ వస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్ లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. అద్భుతమైన ఎమ్యూనిటీస్, మార్వలెస్ లుక్, అవుట్స్టాండింగ్ ఫీచర్స్, గ్రీనరీ సరౌండింగ్స్, ప్రైమ్ లొకేషన్, ఇలా ప్రయారిటీ ఏదైనా వాసవి ప్రాజెక్టులకు తిరిగేలేదు. హైదరాబాద్ సిటీలో 15 పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ జెయింట్ గా వెలుగొందుతోంది. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా రీసెంట్ గా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్లాక్స్ భూమి లాంచ్ చేసింది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసింది. సిటీలో వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తున్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ కూడా అద్భుతం అనిపించే రీతిలో వాసవి దూసుకెళ్తోంది. ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకొని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయకుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. లైఫ్లో జాక్ పాట్ కొట్టాలంటే తప్పనిసరిగా జాక్ పాట్ను అందించే ప్రాజెక్టులో ప్లాట్ కొనుగోలు చేయాల్సిందే. మరి అలాంటి జాక్ పాట్ ఇన్వెస్ట్మెంట్స్ను వెతికి పట్టుకోవడం ఎలా అన్నదే అసలు సిసలైన ప్రశ్న. ప్లాట్స్లో పెట్టుబడి పెడితే అనేక మార్లు ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుందని తెలిసిందే. అలాగని అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటి రిటర్న్స్ అందించలేవు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అప్రిసియేషన్ అందించాలంటే డెవలప్మెంట్కు ఫుల్ స్కోప్ ఉన్న ప్రాంతాల్లోనే ప్లాట్లను కొనుగోలు చేయాలి. మరి అలాంటి ప్రాజెక్ట్ అందించడంలో ఎనెలి పేరు ప్రఖ్యాతులైన సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ సిటీలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా క్రేజీగా మారిపోయింది. ఇక్కడ ప్రాపర్టీ అంటే గోల్డ్తో సమానంగా మారిపోయింది. ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్, సదాశివపేట సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్లో ఫార్చ్యూన్ వ్యూ సంస్థ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల ఎమ్యూనిటీస్తో 135 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు.
సో ఇవాళ మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఇప్పుడు మన ధరణి హిల్స్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందా, ఎంతవరకు ఉంది? ధరణి హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ తర్వాత రేట్లు అన్ని కూడా మారబోతున్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది, ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికి కూడా వితిన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. రేపొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2,000-3,000 రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. సో ఇప్పుడు ముంబై హైవే స్పెషాలిటీస్ గురించి చెప్పండి. ముంబై హైవే కి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చి మేడం, ఇప్పుడు సంగారెడ్డి దాకా కూడా 6 లైన్ కి 1,400 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయించింది. ఆ వర్క్ కూడా మొదలవుతుంది. అలాగే మెట్రోను కూడా సంగారెడ్డి దాకా మెట్రో తీసుకెళ్లాలని ఆలోచన ఉంది. ముంబై హైవే అనేది ముందు నుంచి కూడా బాగా డెవలప్ అయింది. ఇండస్ట్రియల్ పరంగా కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పరంగా కానీ వెల్ డెవలప్డ్, అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ముంబై హైవేలో నాకు తెలిసి మేడం 5,000 రూపాయలు గజం కొన్న వాళ్ళు ఈ రోజున 35,000-30,000 రూపాయలతో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత గ్రోత్ ఉంటుంది ముంబై హైవేకి. ఇక నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహీర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. బాగా ఎక్కువ డెవలప్ చేసి ఎక్కువ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చి ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చేస్తుంది గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద ఫుల్ పాజిటివ్ గా ఉంది. కాబట్టి నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. గ్రీనరీ సరౌండింగ్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ అట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ర్యాపిడ్ గ్రోత్, హైవే ఫేసింగ్, సిటీలో అన్ని ఏరియాలకు మంచి యాక్సెస్, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ, ఇలా మీరు కోరుకున్న ఏ క్వాలిటీ అయినా అన్నింటికి ఎస్ అని ఆన్సర్ వచ్చే ఒకే ఒక్క ప్లేస్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. లగ్జరీ ప్రాజెక్టుల్లో ఉండే ఎమ్యూనిటీస్ ను బడ్జెట్ లో అందిస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ సంస్థగా పేరు తెచ్చుకుంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ బెస్ట్ ప్రాజెక్టులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా క్రేజీగా మారిపోయింది. ఈ ఏరియాలో ప్రాపర్టీల వాల్యూ తక్కువ టైంలోనే చాలా పెరుగుతోంది. ముఖ్యంగా ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవేపై ప్రాజెక్టులకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ ట్రెండ్ ముందే ఎక్స్పెక్ట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. లైఫ్ స్టైల్లో ఆనందం పెంపొందించే ఎమ్యూనిటీస్తో ప్రాపర్టీకి వాల్యూ పెరిగే విజనరీతో ప్రాజెక్టులు డిజైన్ చేయడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. వరంగల్ హైవే ఫేసింగ్ లో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్గా ఎదిగింది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ. నమస్తే సార్. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపెల్ పీస్ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సో దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అండ్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 ఎకర్స్ ఆల్మోస్ట్ ఆల్ 80 ఎకర్స్ వరకు క్లోజ్ అయింది. మీరు మోడల్ హౌస్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 స్క్వేర్ యార్డ్స్ ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ని ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవ కూడా ఒకటి వచ్చింది. ఒక 150 స్క్వేర్ యార్డ్స్ 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా
వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards లో. అలానే మీ ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా? కామన్గా కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి కోట, తులసి కోట ఇలాంటివన్నీ. అవును అవును, అలాంటి అన్నీ కూడా మేము అక్కడ అరేంజ్ చేసాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటేబుల్స్, బయట సిట్అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhs వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhs లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పేడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. సొంతిల్లు అనేది అందరూ కనే అందమైన కళ. ఎన్నెన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు ఈ కళలతో ముడిపడి ఉంటాయి. కొత్త ఇంటితో నూతన జీవితానికి ఆరంభం పలకాలనేది చాలామంది చిరకాల స్వప్నం. గేట్ వే ఆఫ్ ది రాయలసీమగా గుర్తింపు పొందిన కర్నూలు ప్రజల సొంతింటి కళను నిజం చేయడంలో పేరొందిన సంస్థ రాగమయూరి బిల్డర్స్. 2.5 దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ రియాల్టర్గానే కాదు, వేలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించిన విద్యావేత్తగాను ప్రసిద్ధి చెందిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. ఎన్నికల హడావిడి పూర్తయింది. నవ్యాంధ్రలో భారీ మెజార్టీతో సుస్థిరమైన నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాయలసీమలో అత్యంత కీలకమైన కర్నూలు సిటీని ఇండస్ట్రియల్గా మరింత డెవలప్ చేయడానికి ఇప్పటికే ప్లానింగ్ మొదలైంది. ఈ టైంలో కర్నూలు సిటీలో ప్రాపర్టీ కొనాలనుకునే కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు రాగమయూరి బిల్డర్స్ అన్ని సెగ్మెంట్ల కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. హైదరాబాద్ సిటీలోనూ కొత్తగా పలు ప్రాజెక్టులు అతి త్వరలో లాంచ్ చేయనుంది రాగమయూరి బిల్డర్స్. సార్, మీరు 35 ఇయర్స్ నుంచి కర్నూలులో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్లో కర్నూలులో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? సీ, కర్నూలు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలు జిల్లా ఒకప్పుడు తెలంగాణలో కలిసి ఉండేది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఆఫ్టర్ డివిజన్ తర్వాత కర్నూలుకి చాలా డెవలప్మెంట్ స్కోప్ వచ్చింది. ఈ డెవలప్మెంట్తోనే మనకు బిజినెస్ వస్తుందని చెప్పేసి నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్నా. మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలామంది ఏం చేస్తారంటే, ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదము. కర్నూలు సిటీ రియాల్టీ రంగంలో రారాజుగా వెలుగొందుతోన్న రాగమయూరి బిల్డర్స్ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి కర్నూలు సిటీలో మొట్టమొదటి చిల్డ్రన్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ గేట్వే డిజైన్ చేసింది. మెట్రో సిటీలకు ధీటుగా, ఆర్కిటెక్చరల్ మార్వెల్ గా, ఎంతో మోడర్న్ గా ఈ ప్రాజెక్టు సిద్ధం కానుంది. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంత రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండడానికి, అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాము. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ను సందర్శించండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాము అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ అప్డేట్స్ ని ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బై బై.